ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్సీ సంఘం గత 6 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న సంఘం ఏపీసీపీఎస్సీఏ. ఏపీసీపీఎస్సీ సిపిఎస్ రద్దు కోసం మరో పాత పెన్షన్ సాధనకై పాదయాత్ర 13 ఆత్మకూరు నుండి వైఎస్ఆర్ స్మృతి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. రా సిపిఎస్ ఉద్యోగులారా, ఉప్పెమిలా తరలిరండి, కలిసి నడుద్దాం, సిపిఎస్ను అంతం చేద్దాం. ఈరోజు యూట్యూబ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాజస్థాన్ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఎలా అమలు చేశారు, అక్కడ ఎలా సాధ్యపడింది, ఇటీవల మన రాష్ట్ర నాయకత్వం రాజస్థాన్లో సందర్శించి తయారు చేసిన రిపోర్ట్ యొక్క నివేదిక విశ్లేషణను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. నా పేరు గుర్రం మురళీమోహన్. ఏపీసీపీఎస్సీఏ స్టేట్ కోశాధికారిగా నేను పనిచేయుచున్నాను. మరి 1000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని నానుడి ఈనాడు నిజం చేస్తూ 80 లక్షల ఉద్యోగుల ఆకాంక్షలకు, ఆశలకు, కళలకు ఊతం ఇచ్చే విధంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మకమైన నిర్ణయంతో ఉద్యోగ ప్రపంచంలో ముందడుగు వేశాయి. అయితే రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ గారు తొలి అడుగు వేస్తే మరి అడుగు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ బాగల్ గారు వేశారు. ఈ పాత పెన్షన్ ప్రధాన ప్రయాణంలో 3వ అడుగు జార్ఖండ్ దా, పంజాబ్ దా, ఆంధ్రప్రదేశ్ దా, లేక హిమాచల్ ప్రదేశ్ దా వేచి చూడాలి. కాలమే వీటన్నిటికి కూడా సమాధానం అనేది చెప్తా ఉంది. అందుకే మరి ఏపీసీపీఎస్ఏ సంఘం నిర్వహిస్తున్నటువంటి పాత పెన్షన్కై పాదయాత్ర 13 ఆత్మకురుడు వైఎస్ఆర్ స్మృతి వరకు మనం అందరం పాల్గొన్నాం, పాత పెన్షన్ను సాధిద్దాం, రా కదిరా ఓసిపిఎస్ ఉద్యోగి. మరి మన రాజస్థాన్ ముఖ్యమంత్రి గారినటువంటి అశోక్ గెహ్లాట్ గారు సిపిఎస్ విధానం రద్దు చేస్తూ జైపూర్లో ప్రసంగం చేస్తూ పాత పెన్షన్ అమలు చేయడం మానవీయ సామాజిక చర్య, సిబ్బంది పని పట్ల మరింత ప్రేరేపించబడతారు, ఇది సుపరిపాలనకు దారితీస్తుంది, మరియు ప్రతిభావంతులైన అభ్యర్థులు ఖాళీల కోసం దరఖాస్తు చేస్తారు, మరి దేశంలో సుపరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేవి ప్రజల వద్దకు చేరడంలో కీలకమైన వారు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి అంశం అని చెప్పని, మరి చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగం అనేది అశోక్ గెహ్లాట్ గారు చేయడం అనేది జరిగింది. మా ఏపీసీపీఎస్ఏ సంఘం తరఫున మరి మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీసీపీఎస్ఏ సంఘం తరఫున మా ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరి పార్థసారథి గారు, అదేవిధంగా ఎన్ఎంఓపిఎస్ జాతీయ ఆర్థిక కార్యదర్శి రామాంజనేయులు గారు యాదవ్ గారు, అదేవిధంగా ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ప్రస్తుతం ఆయన పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన విధానం అధ్యయనం చేసిన క్రమంలో భాగంగా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళు రాజస్థాన్ రాజధాని జైపూర్లో రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించి అక్కడ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి శ్రీ అఖిల్ అరోరా ఐఏఎస్ గారిని, అదేవిధంగా శ్రీ సుధీర్ కుమార్ శర్మ గారిని మరి కలిసి చర్చించడం అనేది జరిగింది. మరి ఆ నివేదికకు సంబంధించి వాళ్ళు తెలుసుకున్న అంశాలు ఏమిటి, మరి ఏ విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు, మరి గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్కు సంబంధించి ఏ విధంగా చేశారు, వివరాలకు సంబంధించి మా ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర నాయకత్వం మరి వివరాలు సేకరిస్తున్న దృశ్యాన్ని ఫోటోలో మీరు చూస్తూ ఉన్నారు. మరి సుధీర్ కుమార్ శర్మ గారు ఫైనాన్స్ సెక్రటరీ రాజస్థాన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరాలన్నింటినీ కూడా సేకరించి మరి మా పనిలో మా ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర నాయకత్వం అనేది ఉంది. అదేవిధంగా మరి రాజస్థాన్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి అఖిల్ అరోరా ఐఏఎస్ గారిని కూడా కలిసి మరి అక్కడ ఏ విధంగా రద్దు చేశారు, దానికల్లా తీసుకున్నటువంటి ఏ జీవోలను ఇష్యూ చేశారు, మరి న్యాయపరమైన సమస్యలు ఏమైనా వచ్చాయా, టెక్నికల్గా సమస్యలు ఏమైనా వచ్చాయనే అంశాలన్నింటినీ కూడా మరి అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది. ఏది ఏమైతేనేమి రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి, సువర్ణ అక్షరాలతో లెక్కించదగినవి, మరి అందరం కూడా మన ఏపీసీపీఎస్ఏ సంఘం తరఫున ఆ 2 రాష్ట్రాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవసరం అనేది ఉంది. అయితే ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర నాయకత్వం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ ప్రధానం జరిగిన తీరును అధ్యయనం చేసేందుకు ఆ 2 రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అయితే రాజస్థాన్ రాష్ట్రాన్ని విషయం చూసినట్లయితే రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి ఒక కేబినెట్ నోట్ తయారు చేసుకుని కేబినెట్ అప్రూవల్ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశంపై, అంటే 246 మరి 9వ ఆర్టికల్ ప్రకారం ఉన్నటువంటి అంశంపై పాత పెన్షన్ ప్రొద్దానకు సంబంధించి పెన్షన్ రూల్స్ను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంటే 309వ ఆర్టికల్ ప్రకారం మరి సిపిఎస్ విధానంలోకి వెళ్ళడం జరిగింది, దాని ఆధారంగా చేసుకుని వాళ్ళు బయటకు రావడం అనేది జరిగింది. మరి అదేవిధంగా
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఆర్టికల్ 309 రాష్ట్రానికి ఉన్న అధికారంతో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పాత పెన్షన్ పొందడానికి సంబంధించిన పెన్షన్ రూల్స్ సవరణ ఉత్తర్వులను విడుదల చేసినట్లు కూడా వెల్లడించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 309 ఆర్టికల్ ద్వారానే బయటికి రావడం అనేది జరిగింది. ఎంయూయూలో మరి ఎన్ఎస్డిఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు బయటికి రాకూడదు అని ఎక్కడ అనేది రాసి అనేది లేదు. ఇది గమనించవలసిన అవసరం అనేది ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ సందా ప్రభుత్వ ఉద్యోగిని సంబంధించి ఏప్రిల్ 1, 2022 నిలిపివేశాయి. పిఎఫ్ అకౌంట్లను ఓపెన్ చేశాయి. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ పాత పెన్షన్ గుర్తింపు చేస్తున్నట్లు తగు ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది ఒకే రోజు అమలు చేయడం అనేది జరిగింది. మరి ఇప్పటి వరకు ఎన్ఎస్డిఎల్ వద్ద జమ అయిన అకౌంట్కు పాత పెన్షన్ పొందడానికి ఎలాంటి సంబంధం లేదని రెండు రాష్ట్రాలు అనేవి తెలియజేశాయి. మన రాష్ట్ర నాయకత్వం మరి వారిని కోరినప్పుడు దానికి దీనికి ఎలాంటి సంబంధం అనేది లేదు అని చెప్పని చెప్పడం స్పష్టంగా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ అంశాలపై ఏపీసీపీఎస్ఏ నివేదిక త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయనుంది. అయితే ఏపీసీపీఎస్ఏ సంబంధించి రాజస్థాన్ ఓపీఎస్ అమలు ప్రధాన అంశాలు అధికారులతో జరిగిన ముఖ్యమైన సారాంశం ఒకసారి మనం కనుక పరిశీలించినట్లయితే, మరి ఓపీఎస్ అమలు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. ఆర్టికల్ 246 ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉద్యోగుల పెన్షన్లు ఉన్నాయి కాబట్టి అందువలన ఎవరి అనుమతి అవసరం లేదు అని రాజస్థాన్లో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళందరూ కూడా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 309 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి లోబడి పాత పెన్షన్ ప్రోత్సాహ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని రాజస్థాన్ ప్రభుత్వం సంబంధించి తెలియచేయడం అనేది జరిగింది. మూడో పాయింట్గా మనం కనుక చూసుకున్నట్లయితే, ఎన్పిఎస్ ఉద్యోగులకు పిఎఫ్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయడం అనేది జరిగిందని వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఎన్పిఎస్లో ఇప్పటి వరకు ఉన్న అమౌంట్ వెనకకు రావడానికి పాత పెన్షన్ పొందడానికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. మరి చట్టపరమైన ఉత్తర పత్రికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్పిఎస్ ట్రస్టుకు మరి జరుగుతున్నాయి. వాటితో నిమిత్తం లేకుండా పాత పునరుద్ధరణ అంటే పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని రాజ్యాంగంలో ఉన్నటువంటి 131 ఆర్టికల్ 9 ప్రకారం న్యాయపరంగా మేము పోరాటం చేస్తామని చెప్పని తెలియచేయడం అనేది జరిగింది. మరి అదేవిధంగా 6 పాయింట్లు ముఖ్యమైనది. అది 137 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎన్పిఎస్ ట్రస్ట్పై న్యాయపరడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఆ అమౌంట్ రాకపోయినా రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా అమౌంట్ను తిరిగి చెల్లించాల్సిందేనని వాళ్ళు స్పష్టంగా క్లియర్గా ఈ 7 ముఖ్యమైన అంశాలు అనేవి మన ఏపీసీపీఎస్ఏ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం అనేది జరిగింది. అదే విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి జీవోలను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఇది మార్చి 24వ తారీఖున రాజస్థాన్ ప్రభుత్వం ఆర్థిక శాఖకు సంబంధించి మరి 2004 మరి జనవరి 1 నుండి సిపిఎస్ విధానంలోనికి అమల్లోనికి వచ్చినటువంటి మరి రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు మరి నెలవారీ 10% కాంట్రిబ్యూటర్ పెన్షన్కి సంబంధించి జీతం నుండి కట్టింగ్ అనేది విధించకూడదని చెప్పని ఈ జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి హిందీ అనువాదాన్ని నేను తెలుగులో ఇక్కడ అనువాదం అనేది జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి సుధీర్ కుమార్ శర్మ గారి యొక్క నోటికంతో ఇది విడుదల రావడం అనేది జరిగింది. దాంతోపాటుగా మరొక జీవోను మనం చూసినట్లయితే ఏ విధంగా మరి రాజస్థాన్లో రద్దు చేశారు అనగా ఆర్టికల్ బేస్ చేసుకుంటూ 309వ ఆర్టికల్ ప్రకారం రాజస్థాన్ సివిల్ సర్వీస్ సంబంధించి మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఇది 1/4/2022 నుండి మరి పాత పెన్షన్ విధానం అనేది సిపిఎస్ ఎన్పిఎస్ ఉద్యోగులకు అమల్లోకి వస్తుందని చెప్పి ఇక్కడ డేట్తో సహా మెన్షన్ చేసినటువంటిది మరి మీకు క్లియర్గా ఈ జీవోను తెలుగులో అనువదించినందుకు మీరు క్లియర్గా చూడగలరు. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మరి జీవో నెంబర్ మరి 19వ తారీఖున ఫండమెంటల్ రూల్ 12(2) ఎఫ్డి రూల్స్ ప్రకారం ఒక నోటిఫికేషన్ ద్వారా ఇది 1/4/2022 అమల్లోకి వస్తున్నట్లుగా మరి రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ సంబంధించి జీవోలు ఇవ్వడం అనేది జరిగింది. సంబంధించి జీవోను మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరొక జీవోని మరి ఏ విధంగా రాజ్యాంగంలో సంబంధించి మన రాష్ట్రంలో కనుక 653, 654, 655 జీవోల ద్వారా మరి సిపిఎస్ విధానాన్ని అమలు చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ 309 జీవోల ద్వారా ఆ 3 జీవోలను రద్దు చేసే అధికారం అనేది ఉంది. అదేవిధంగా ఆ రాష్ట్రంలో విడుదల చేసిన జీవోల్ని ఈ 309వ ఆర్టికల్ ప్రకారం రద్దు చేయడానికి నియమ నిబంధనలను రూపొందించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ జీవోలో క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే
మరి 309 అధికరణం ద్వారా మరి సవరించడానికి మరి మెడికల్ రాజస్థాన్ ప్రభుత్వం ఆరోగ్య పథకం అంటే అక్కడ మన సంబంధించి జిహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ ఎత్తే స్కీమ్ అనేది మనకు అమలవుతా ఉంది. ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగులకి మరి పదవి విరమణ చేసిన తర్వాత జిహెచ్ఎస్ అనేది గుర్తించట్లేదు కాబట్టి అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన తర్వాత ఆరోగ్య సంస్థలు తలెత్తుతాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రాజస్థాన్ ప్రభుత్వ ఆరోగ్య పథకం నిర్దేశించిన విధానం ప్రకారం ఇచ్చేటువంటి వైద్య సహాయాలందరూ కూడా మందులకు సంబంధించి కానీ ఫార్మా దుకాణాలు సరఫరా చేస్తాయని చెప్పని ఒక జీవోను ఒక విడుదల చేయనేది జరిగింది. దాంతోపాటుగా మనం కనుక గమనించినట్లయితే రాజస్థాన్ ప్రభుత్వం సంబంధించి ఆరోగ్య పథకం సవరణ చేస్తూ May 9 మరి 5/5 ఎఫ్డి ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయనేది జరిగింది. ఈ జీవో సంబంధించి ఇది ఆర్టీజీహెచ్ఎస్ రాజస్థాన్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ను స్వయం ప్రతిపత్తి సంస్థలు బోర్డులకు సంబంధించి కార్పొరేషన్ వాటి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందని దీనికి సంబంధించి కార్డు నెంబర్తో నమోదు గురించి తెలియజేయడం జరిగింది. అంటే మన హెచ్ఎస్ ఎలా అంటున్నామో అక్కడ ఆర్జీహెచ్ఎస్ కార్డు నెంబర్తో నమోదు గురించి స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరం కూడా మరి ఏపీసీపీఎస్ఏ సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో వేస్తున్నటువంటి 13 పాత పెన్షన్ సాధనకై పాదయాత్రలో పాల్గొందాం, పాత పెన్షన్ను సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.